హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది డే 2. నేను వైజాగ్లో ఉన్నాను, అమ్మమ్మల ఇంట్లో ఉన్నాను. లారస్ ల్యాబ్స్కి అటెండ్ అవ్వాలి ఈరోజు కూడా, కానీ నాకైతే 11:30 ఆ టైంకి అటెండ్ అవ్వమన్నారు. సో మా అమ్మమ్మల ఇంటి నుండి వ్యూ అయితే ఇది, ఎయిర్పోర్ట్ కనబడుతుంది అండ్ ఫ్లైట్ ల్యాండ్ కూడా కనబడుతుంది, బట్ చాలా డిస్టెన్స్లో అంత క్లియర్గా అయితే ఇంకా కనబడుతుంది. సో నేను బయలుదేరిపోయాను, 7:00 అలా బయలుదేరాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. వ్లాగ్ని ఎడిట్ చేద్దాం అనుకున్నాను, బట్ నా దగ్గర అయితే సాఫ్ట్వేర్ లేదు, బట్ పర్లేదు క్యాన్వాలో ఎడిట్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను. సో నేను రావడం తను షూట్ చేస్తుంది, తను షూట్ చేసిన క్లిప్ అన్నమాట ఇది. క్యాన్వాలో ఎడిట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అంత యూజర్ ఫ్రెండ్లీగా అయితే నాకు అనిపించలేదు. వ్లాగ్ అయితే ఓకేగా అనిపించింది. ఇంకా వాళ్ళు 11:30 అన్నారు కదా, ఇంకా చాలా టైం ఉందని చెప్పి నేను నా ఫియాన్సే మగ్స్ ఆర్డర్ ఇవ్వడానికి బయలుదేరనమాట. మా క్రాఫ్ట్ స్టూడియోలో ఎవరు ఆర్డర్ ఏం ఆర్డర్ ప్లేస్ చేసినా కానీ వాళ్ళకి థ్యాంక్ యూ గిఫ్ట్గా మగ్స్ ఆర్డర్ ఇద్దాం మన లోగోతో, సో దట్ అడ్వర్టైజింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ప్రింటింగ్ వరల్డ్, రామటాకీస్లో షాప్ ఉంది. సో ఫస్ట్ షాప్ ఇలా లెఫ్ట్ తిరిగిన వెంటనే ఫస్ట్ షాపే, వెంటనే వెళ్ళి మాట్లాడాం. వాళ్ళు చేస్తామన్నారు, రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కిచెన్ కొంచెం కాస్ట్లీ అనిపించింది, ఒక్కొక్క కిచెన్ నాకు 100 రూపీస్ ఛార్జ్ చేశారు, అదే కొంచెం కాస్ట్లీ అనిపించింది. అండ్ నా లోగోని డిజైన్ చేసి ఇవ్వమన్నారు, లోగో కూడా డ్రా చేశాను అండ్ స్టాంప్ మీద ఏమి ఉండాలో కూడా రాశాను. తర్వాత నేను నా ఫియాన్సే మస్క్ మిలన్ జ్యూస్ తాగడానికి వెళ్ళాం. నాకు ఇలాగా సైట్ నుండి కాల్ వచ్చింది రమ్మని, సో నా ఫియాన్సేని వెంటనే డ్రాప్ చేసి ఇంకా మళ్ళీ అగ్నంపూడి లారస్ ల్యాబ్స్కి నేను బయలుదేరిపోవాలన్నమాట. లారస్ ల్యాబ్స్కి అయితే రీచ్ అయిపోయాం, 3:30 అయిపోయింది టైం మా టీం అంతా రీచ్ అయ్యేసరికి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో తర్వాత వర్క్ అయితే పెద్దగా ఏమీ అవ్వలేదు, ఇంకా వ్లాగ్ షూట్ చేయడానికి కూడా ఓపిక లేదు. నేను స్ట్రేట్గా మా ఫ్యాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఆ డిన్నర్కి. ఆ తర్వాత డిన్నర్ చేసి 10:30 ఆ టైంకి అమ్మమ్మల ఇంటికి బయలుదేరిపోయాను స్లీప్ ఓవర్కి. సో బాయ్ గైస్, రేపు వ్లాగ్ని మళ్ళీ రేపు వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ బాయ్, టేక్ కేర్.